జనసేన పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినటువంటి విషయం. మరి దీనికి సంబంధించి ఏంటంటే, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో మరి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మరి వారు భారీ బహిరంగ సభ, అది యువశక్తి పేరిట మరి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. అక్కడ యువకులే అంటే వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు వలస వెళ్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ యువతకి ఏం కావాలి అనేటువంటి విషయం మీద బహిరంగంగా చర్చించడం కోసం ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి కోణంలో ఆల్రెడీ పొంకులన్ గారు తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. ఏమైనా సరే ఈ భారీ బహిరంగ సభ చాలా పెద్ద లెవెల్లో జరగబోతుందని చెప్పడంలో కూడా ఎటువంటి అసెక్ట్ లేదు. పోస్టర్స్ రిలీజ్ చేశారు, అదేవిధంగా కొన్ని పోస్టర్స్ ప్రింట్ చేసి మరి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది సోషల్ మీడియా మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్స్ కనపడుతున్నటువంటి పరిస్థితులు కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. ఈ భారీ బహిరంగ సభ మీద అంటే మామూలుగా టోటల్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు కొంత గ్యాప్ ఇచ్చారు, అంటే ఇప్పుడు పోయి హరిహర విరమల షూటింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసేట విధంగా ఆయన వెళ్ళారు. మరి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడంతో పాటు మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే 2023 అనేది అన్ని రాజకీయ పార్టీలకి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ఈ 2023 ఏ పార్టీ అయితే పర్ఫెక్ట్గా కష్టపడుతుందో, ఏ పార్టీ అయితే పర్ఫెక్ట్గా బలోపేతం చేసుకుంటుందో, ఏ పార్టీ అయితే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుందో ఆ పార్టీకి 2024 రిజల్ట్స్ వస్తాయి. 2023 మాత్రం వేస్ట్ చేసుకున్నటువంటి పార్టీలకు మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితులు క్లియర్గా కనబడుతున్నాయి. కాబట్టి 2023 మొత్తంలో భాగంగా మొట్టమొదటిగా ముందు రేపు 12వ తారీఖున భారీ బహిరంగ సభ యువతతో స్టార్ట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏమంటే చూడండి.